రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రాంతమాన భారత దేశంలో విన్నమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళందరూ కూడా ఇంతట కూడా తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ శుభ సందర్భంలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆనాడు 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం తెచ్చుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ ప్రాంత ప్రజానీకం యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అంతా కూడా ఇదే విధంగా ముందుకు సాగుదాం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా మంది వచ్చి ఎక్కడ లేని వగల ప్రేమలు ఉల్కబోసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ ఆనాడు ఉద్యమమైన ఈనాటి పరిపాలన అయినా ఈనాటి అభివృద్ధి సంక్షేమమైన కూడా ప్రజలతో నుండి తెలంగాణ ప్రాంతంతో నుండి తెలంగాణ ప్రజల కోసం పనిచేసింది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోని మేము తప్ప వాళ్ళెవరు కాదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు హైదరాబాద్కి వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు ఎక్కడ లేని ప్రేమలతో వస్తూ ఉన్నారు 1956లో బలవంతంగా తెలంగాణను ఇష్టం లేకుండా ఆంధ్రత్వం కల్పింది కాంగ్రెస్ పార్టీ 1969లో 369 మంది మాలాంటి యువకులను చంపింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చిన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితికి 14 పార్లమెంట్ సీట్లకు 11 పార్లమెంట్ సీట్లు గెలిపించిస్తే ప్రజా తీర్పును తుంగలో దొరికింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ 2004లో మాతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి తెలంగాణను ఇవ్వకుండా మోసం చేసింది ఆనాటి మా పార్టీని చీల్చాలని కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత 2009లో 14th ఇష్యూ వచ్చినప్పుడు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చడానికి మా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ లాబింగ్ తలొగ్గి మళ్ళా ఆనాడు ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని 1000 మంది బిడ్డలు చావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో సుమారు 4 దశాబ్దాలకు పైగా తెలంగాణను పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు నీళ్లు ఇవ్వకుండా మనకు నిధులు ఖర్చు పెట్టకుండా మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసే విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంతం యొక్క ఆకాంక్షను విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి ముసలి కన్నీరు గారిస్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ప్రాంతము మన అస్తిత్వము మన నాయకత్వము కేసీఆర్ గారు బీఆర్ఎస్ కాబట్టి వారి వెంట సాగుదామని చెప్పి మరొకసారి సమైక్యత దినోత్సవ శుభ సందర్భాన నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే బాగుంటుంది కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.